NIA సోదాలు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ నివాసంలో NIA బృందం సోదాలు జరిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మంచిర్యాల నుంచి మా కరస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, జిల్లా కేంద్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అధికారుల బృందం తనిఖీలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఇక్బాల్ అహ్మద్ నగర్లో నివాసం ఉంటున్న ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ నివాసంలో ముంబై నుంచి వచ్చిన NIA అధికారుల బృందం సోదాలు జరిపింది. దాదాపు 7 గంటల పాటు స్థానిక పోలీసుల సహకారంతో ఈ సోదాలు జరిగాయి. రాత్రి 10:30 గంటల వరకు కూడా సోదాలు జరిగాయి. సోదాల్లో డాక్టర్ నివాసంలో మావోయిస్టులకు సంబంధించిన సాహిత్యం, కరపత్రాలు, సీడీతో పాటు డాక్టర్కు సంబంధించిన పర్సనల్ కంప్యూటర్, హార్డ్ డిస్క్ కూడా NIA అధికారుల బృందం సీజ్ చేసింది. ఈ సందర్భంగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో డాక్టర్ చంద్రశేఖర్ను విచారించినట్టు మనకు స్పష్టమవుతుంది. అయితే తనకు మావోయిస్టులతో సంబంధాలు లేవు, తనకు ఎవరితో సంబంధాలు లేవి అని ఆయన సమాధానించినట్టు తెలుస్తుంది. అయితే తమకు పూర్తి సమాచారం ఉంది. ఏదైతే మావోయిస్టు దంపతులు కొన్నాళ్ళ క్రితం ఎవరైతే గాయపడ్డారో వారికి మీరు వైద్యం అందించారన్న అంశాన్ని కూడా డాక్టర్ ముందు NIA అధికారుల బృందం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వారు అనారోగ్యంతో వచ్చి రావడంతో తనకు వాళ్ళు మావోయిస్టులు అని తెలియదు. కేవలం అనారోగ్యంతో వచ్చిన వారికి యాజ్ ఏ వైద్యునిగా తాను వైద్యం అందించాలి తప్ప తనకు వేరే సంబంధం లేదని చెప్పి కూడా NIA అధికారులకు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మావోయిస్టులకు సంబంధించిన కొంతమేర ఫండింగ్ ఎవరైతే మావోయిస్ట్ దంపతులు పట్టబడ్డారో మహారాష్ట్రలో, వాళ్ళకు సంబంధించిన కొంత నిధులు కూడా మీ వద్దే ఉన్నాయన్న కోణంలో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తన వద్ద నిధులు ఏమి లేవు, కొంత డబ్బు ఇచ్చిన మాట వాస్తవమే అని చెప్పి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కూడా డాక్టర్ చంద్రశేఖర్కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టులకు వైద్యం అందిస్తున్నారు, మావోయిస్టులతో కార్యకలాపాలతో గత కొన్నాళ్ళుగా కూడా ఆయన అనుబంధం ఉందన్న కోణంలో NIA అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారికంగా అటు NIA అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ ఎవరు కూడా మీడియాకు కానీ ఎవరికి కూడా లీక్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం మీద కూడా మావోయిస్టు కార్యకలాపాలపై NIA నిఘా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాస్తవానికి ఈ ప్రాంతాల్లో కొన్నాళ్ళ క్రితం దశాబ్ద కాలం క్రితం వరకు మావోయిస్టు కార్యకలాపాలు ఉన్నా కూడా దశాబ్ద కాలంగా క్రమేణా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయి. అయితే ఈ జిల్లాను ఆనుకొని ఉన్న అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు అధికంగా కొనసాగుతున్నాయి. ఏదైతే ఆయా రాష్ట్రాల్లో అనారోగ్యానికి గురైన వారు లేదు, వారికి సంబంధించిన సాహిత్యము లేకుంటే ఇతర సామాగ్రిని పంపించేందుకు ఈ ప్రాంతం గుండా ముఖ్యంగా తెలంగాణ జిల్లాల గుండా మావోయిస్టులకు సంబంధించిన సహాయ సహకారాలు అందుతున్నాయి, మావోయిస్టుల నిధులు ఇటు వస్తున్నాయి, ఆ నిధులతో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణ కొనసాగుతుందని చెప్పి కూడా కొన్నాళ్ళుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఇదే ఆరోపణలతో మావోయిస్టు అగ్రనేత, జార్ఖండ్లో కీలక నేతగా ఉన్న మావోయిస్టు అగ్రనేత సత్వాజిని కూడా పోలీసులు అతని సోదరుని అరెస్ట్ చేసిన క్రమంలో పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత సత్వాజి లొంగిపోయినా కూడా మావోయిస్టులకు సంబంధించిన నిధులన్నీ కూడా తెలంగాణ అటు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యక్రమాల విస్తరణకు పాల్పడుతుందని చెప్పి పోలీసుల అనుమానం. ఈ క్రమంలో మావోయిస్టుకు సంబంధించిన అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టుకు సంబంధించిన సానుభూతి పాలందరినీ కూడా ఏరివేతకు కొనుక్కుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భీమా కోరేగావ్ లాంటి ఘటనలో వీరసం నేత వరవరావు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది మావోయిస్టుకు సంబంధించిన భావజాలంలో ఉన్న ఏదైతుందరో నేతలందరినీ కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకున్న ప్రయత్నం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించిన మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి స్థానిక వైద్యుని పోలీసులు సోదాలు జరపడం వైద్యుని ఇంట్లో సంచలనం రేపుతోంది. అయితే వైద్యులు చెప్తా ఉన్నారు కేవలం మావోయిస్టులకు వైద్యం అందించారన్న కోణంలోనే తనను NIA అధికారులు విచారించారు, తనకు వారికి విచారణకు సంపూర్ణంగా సహకరిస్తున్నట్టు చెప్పినట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తం ఎపిసోడ్ చూసినట్లయితే మావోయిస్టు కార్యకలాపాలు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కొనసాగుతున్నా కూడా వారి మూలాలు ఇక్కడే ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయన్న అంశం అటు పోలీసులతో పాటు NIA అధికారులకు కూడా ఎప్పటిసిందో ఉంది. ముఖ్యంగా గత 15 రోజుల్లో కూడా పరిణామాలు చూసుకున్నట్లయితే ఏదైతే జనబాహుళ్యంలో ప్రజాసంఘాలుగా పేరుపడ్డ అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా మావోయిస్టులతో సంబంధాలున్నాయని చెప్పి దాదాపు 30 సంఘాలను అదనంగా నిషేధించినట్లు గత ఈ నెల 11న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద కూడా ప్రజాసంఘాల్లో యాక్టివ్గా ఉన్న చాలామంది నాయకులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయి, మావోయిస్టు కార్యకలాపాల విస్తరణకు వారంతా కూడా పనిచేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించిన ఇన్సిడెంట్లో NIA అధికారులు జిల్లాకు రావడం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల తర్వాత ఇష్యూకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. డీలర్స్ రాజుతో మాంతయ్య, ఏబీఎన్ మంచిర్యాల.